ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్నికల సమయం దగ్గర పడడంతో పార్టీలన్నీ కూడా ప్రచార జోరును పెంచాయి. విమర్శలు ప్రతిమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మంత్రి కార్మికులు ఉన్నారు. సార్, మీ పార్టీ తరఫున బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సీట్లను కేటాయించడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగా ప్రతిపక్షాలు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ఏ రకంగా మమ్మల్ని ఫాలో అవ్వలేరు వాళ్ళ వల్ల కాదు. ఎంచేతంటే ఇవాళ శ్రీకాకుళం తీసుకోండి, విజయనగరం తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, రాజమండ్రి తీసుకోండి, నరసాపురం తీసుకోండి, ఏలూరు మా అబ్బాయిని తీసుకోండి, అలాగే నరసరావుపేట తీసుకోండి. ఇంకా పైకెళ్ళి కొలిది ఇవాళ బీసీలు ప్రపంచంగా ప్రతి ఒక్క అన్ని క్యాస్ట్ని కలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యే సీట్లే కాదు, ఎమ్మెల్సీ సీట్లే కాదు, రాజ్యసభ ఇవాళ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు అని ఎవరైనా రాజ్యసభకి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి బీసీలకు వెన్నుదండుగా ఉన్నా మేమే అని చెప్పే చంద్రబాబు నాయుడు ఇవాళ తల ఎక్కడ పెట్టుకుంటాడని నేను అడుగుతున్నాను. ఇవాళ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి వచ్చిన 4 సంవత్సరాల్లోనే 3 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజ్యసభకి ఏదైతే బేరా మస్తాన్ యాదవ్ని పంపించారు, మరి మోపిదేవి వెంకటరమణ్ని మన మత్స్యకారుల నుంచి పంపించారు, ఏదైతే చెట్టుపల్లికి సంబంధించి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పంపించారు, 2 రాష్ట్రాల్లోనూ బీసీల తరఫున పోరాటం చేస్తున్న ఏదైతే ఆర్ కృష్ణని పంపించారు, ఇదే కాకుండా మన గొల్ల బాబురావుని మొన్న కూడా రాజ్యసభ పంపించిన ఘనత అది ఎస్సీకి పంపించారా బీసీని పంపించారా? ఏమని బీసీల గురించి మాట్లాడే హక్కు ఉంది? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో పార్టీ ఎలక్షన్ ముందప్పుడు బీసీ డిక్లరేషన్ చేసి ఎలక్షన్ అయిన తర్వాత బీసీ కులాలను వెలికి తీసి ఈ బీసీలందరికీ కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి, అలాగే అన్ని పార్టీల్లో అన్ని ఎలక్షన్స్లో ప్రాధాన్యత మెజార్టీ బీసీలకు ఇచ్చిన ఘనత వాళ్ళు ఏమని చెప్పుకుంటారు, ఏం చేశామని చెప్పుకుంటారు. ఈ రోజుకు కూడా అది ఆళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలకే ఇచ్చుకున్నారు, కానీ వేరే వాళ్ళకి న్యాయం జరగలేదు. అది కూడా బీజేపీలో కూడా ఆళ్ళ సామాజిక వర్గమే ప్రత్యక్షమైందంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు చక్రం ఏ రకంగా చౌదరీకి తిప్పాడో అర్థం. ఏలూరు పార్లమెంట్లో మీరు తొలిసారిగా బీసీ అభ్యర్థికి కార్మూరు సునీల్కి అవకాశం కల్పించారు, కానీ ఇప్పుడు టీడీపీ కూడా అదే విషయాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు మహేష్ యాదవ్కి టికెట్ కేటాయించారు. కానీ ఒక పక్కన అటు ఆ సొంత పార్టీలో అలాగే బీజేపీలో కూడా ఆందోళన కనిపిస్తుంది, దాని ఏ రకంగా? ఎందుకు ఆందోళన కలగదండి? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దుర్మార్గంగానే ఆలోచిస్తాడు, దుర్మార్గమైన పనులు చేస్తాడు, అన్ని పచ్చి అబద్దాలు కోరే మాట్లాడతాడు. ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన నేనైతే నా కొడుకు అక్కడ పోటీ చేస్తే పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పెడతారా అని చెప్పి మమ్మల్ని విమర్శించిన వ్యక్తి, ఎక్కడో కడప నుంచి ఎక్స్పోర్ట్ చేసి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు తల ఎక్కడ పెట్టుకుంటాడని అడుగుతున్నాను. ఏమని సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఇవాళ ఈ జిల్లాలో జడ్పీ చైర్మన్ చేశాను నేను. ఏదైతే మొయ్యూరు గ్రామం ఏలూరు పార్లమెంట్లోకి వస్తుంది, ఆ మొయ్యూరు గ్రామం రెవెన్యూ వచ్చి మా పొలం అంతా అక్కడే ఉంది అని చేత నా అబ్బాయి ఈ జిల్లా వాడికి సంబంధించినోడు, ఇక్కడ సంబంధించిన వ్యక్తి, మేము అందరితోటి సుపరిచితం, ప్రతి గ్రామంలోనూ అందరితో టచ్లో ఉన్నవాళ్ళం మేము. ఈ ఎక్స్పోర్ట్ చేసుకొచ్చిన వ్యక్తి ఎవరికన్నా తెలుసా? ఈ యనమల రామకృష్ణుడు ఎవరికన్నా ఒక పని చేశాడా? అసలు సమాధానమే చెప్పని బుద్ధుడు లాంటి యనమల రామకృష్ణుడు అల్లుడైతే ఓట్లేసేస్తారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు కడప నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఓట్లేసేస్తారా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇంకేదన్నా మా అబ్బాయిని ఆ రోజున పెడితేనే పక్క మా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పెడితేనే అతను ఏదో మాట్లాడాడు, ఇవాడ ఎక్స్పోర్ట్ తీసుకుని వచ్చాడు కడప నుంచి, దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. వాలంటీర్స్ చుట్టూ కూడా ఇప్పుడు రాజకీయం జరుగుతుంది. వాలంటీర్స్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఈ ఓట్లు వేయించుకునేందుకు ఉపయోగిస్తున్నారు అనేటటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్న దాని నేను ఇంకా ఏడవలేక మధ్యలో ధరువు అని చెప్పి ఇదే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ ఓట్లే కరువు అయిపోయినాయి, ప్రజలే కరువు అయిపోయారు, వాళ్ళ నాయకులే కరువు అయిపోయారు. వాళ్ళ సభలే చూడండి, సిద్ధం సభను చూసి పులి నక్క వాతలెట్టుకున్నట్టుగా తాడేపల్లిగూడెం సభ 10 ఎకరాల్లో పెడితే కూడా 26,000 మంది వచ్చారు, వాళ్ళ సిగ్గు సేటు. అలాగే ఏదైతే 3 పార్టీలు కలిసాక చిలకలూరుపేటలో సభ పెడితే 50,000 మించి రాలేదు, 5 లక్షలు అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు, రావాలి జగన్, కావాలి జగన్, మేము సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తాం. ఎన్నికలకు ముందు ఇప్పుడు దొరికినటువంటి విశాఖలో దొరికినటువంటి డ్రగ్స్ కూడా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపైన రకరకాల ప్రచారాలు అనేవి జరుగుతున్నాయి. మీ పార్టీ అంటే మీ పార్టీ అంటూ దీని రకంగా అస్సలు విషయం ఇప్పుడు బయట బయలైంది. చంద్రబాబు నాయుడు నీచి కృత్యాలు, ఆయన సొంత మనుషులు చేసే పనులు ఇప్పుడు బయటపడ్డాయి. అసలు గంజాయిని పెంచి పోషించిందే చంద్రబాబు నాయుడు అనుయులు, ఆ తోటలు పెంచిందే ఆయన అనుయులు, దాన్ని విస్తరించటమే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకి సంబంధించి, మా బాలకృష్ణకి సంబంధించి, పురండేశ్వర్ గారికి సంబంధించిన వ్యక్తి డైరెక్ట్ కంటైనర్లోనే నైజీరియా నుంచి తెప్పించి స్మగ్లింగ్ చేసే మన ఎరాయిన్ ఇవన్నీ కూడా చేస్తున్నారంటే
కోట్లాది రూపాయలు కొల్లగొట్టాలని చూస్తున్నారంటే, ఏదైతే అమరావతిలో కోట్లాది రూపాయలు కొల్లగొడదామని చూస్తారు రియల్ ఎస్టేట్ పరంగా, అది బ్రేక్ అయ్యేటప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు ముఠా ఈ రోజున ఈ దొంగ ఇది డ్రగ్స్ కి పాల్పడుతూ ఈ దేశాన్ని దోసేయాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు కుట్రలో వాళ్ళ అనుయులు బయటపడింది. మీరు ఎన్నికల ప్రచారంలో అన్ని గ్రామాలు తిరుగుతున్నారు, అయితే జనసేన టీడీపీ కలిసి వెళ్లడంతో కాపులు ఓట్లు చీలేటటువంటి అవకాశం ఉందనేటువంటి ఎక్కడైనా మీ కార్యకర్తలు అంటున్నారు, ఆ ప్రభావం ఏ రకంగా ఉండబోతుందని వాళ్ళు మీకు దృష్టి తీసుకుని ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జత కట్టారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నది మా కాపులందరి తపన. వాళ్ళందరూ కూడా ఇవాళ నిశ్చేజంగా నిర్యంగా ఇవాళ 24 సీట్లని 21 సీట్ అని అందులో కూడా పూర్తిగా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేసి, అందులో ఉన్న పెద్ద నాయకులు కాపుల్లో నాయకులు కూడా సీట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన పవన్ కళ్యాణ్ మనం కాదు. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు కాపులకు అండగా నిలిచిన వైఎస్ఆర్ పార్టీకి మనం అండగా ఉండాలని చెప్పి ఆయన కూడా పార్టీలో చేరటం, ఇక్కడ కాపు వాళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలి, ఏదైనా మేలు జరిగిందంటే మేలు చేసిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం కాబట్టి మరి మన వైఎస్ఆర్ పార్టీ కూడా ఉండాలని చెప్పి మరి నాకున్న పరిధిలో నాకున్న తెలుసున్న దానిలో అందరూ కూడా మా ఎంటే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా జనసేన తెలుగుదేశం కలిసినప్పటికీ కూడా కార్యకర్తల్లో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, అలాగే బీసీలకు వైసీపీ ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీ కూడా ఇవ్వలేదని మంత్రి కారుమూరి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరి శ్రీనివాస్తో మల్లికార్జున తణుకు నియోజకవర్గం నుంచి.